డాక్టర్ గారు, మానసిక సమస్యలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అయిపోతున్నాయి. అసలు మానసిక సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణాలు ఏంటండి? ప్రతి మానసిక సమస్యకి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి హెరిడిటరీ ఫ్యాక్టర్స్, రెండు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మూడు సెల్ఫ్ మేనేజ్మెంట్లో ఆ వ్యక్తి తనను తను మలుచుకునే పద్ధతుల్లో ప్రాబ్లం, నాలుగు మానసిక ఒత్తిడి, అండి ఐదు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. పక్కవాడికి ఎల్ఈడి టీవీ చాలా పెద్దది ఉంటే అంతకంటే పెద్దది కావాలనిపిస్తుంది. ఎదురువాడికి మంచి కారు ఉంటే ఆ కారు లాంటి కారు కావాలండి. తమాషా ఏంటంటే ఆ కారు కొన్నాక వాడి కారుని వాడు చూసుకోవడం, మళ్ళీ ఎగైన ఎదురింటి కారునే చూస్తుంటాడు. ఈ కాంప్లెక్స్ సంఘర్షణలు, స్ట్రెస్, వర్రీసు, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, తర్వాత చదువులో పోటీ, డబ్బు సంపాదించుల్లో పోటీ, భార్య భర్త తగాదులు, పిల్లల్లో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కారణంగా మానసిక సమస్యలు వస్తాయి. అండ్ ఆల్సో కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా మానసిక సమస్యలు వస్తాయి. బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి, డోపమైన్, సెరోటోనిన్ అనే కెమికల్స్. ఆ కెమికల్స్ తక్కువైతే ప్రాబ్లం వస్తుంది, ఎక్కువైతే ఒక ప్రాబ్లం వస్తుంది. వాట్ ఇట్ మే బి, మానసిక సమస్యలు అనేవి కారణాలు అయితే రకరకాలు ఉంటాయి, కానీ పరిష్కరించే పద్ధతులు మాత్రం కరెక్ట్గా ఫాలో అయితే అందరూ బాగుంటారు. ఓకే అండి, మానసిక సమస్యలు అనేవి బాల్య దశ నుంచే స్టార్ట్ అవుతాయా? ఏ ఏజ్ వాళ్ళకి, ఏజ్ గ్రూప్తో సంబంధం ఉంటే ఆ ఏజ్తో లింకప్ అయి ఉంటాయా? అంటే ఉదాహరణకి పేరెంట్స్కి ఎవరికైనా మానసిక సమస్యలు ఉన్నాయనుకోండి, కడుపులో బిడ్డగా ఉన్నప్పటి నుంచే కొంతమందికి రావడానికి ఛాన్సెస్, అంటే డయాబెటీస్, హార్ట్ అటాక్ ఎలాగో హెరిడిటరీగా వచ్చేది, అదే పద్ధతిలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావడానికి సమస్యలు ఉంటాయి. ఉదాహరణకు ఒక స్త్రీకి డెలివరీ టైం తర్వాత వచ్చే ఒక డిప్రెషన్ ఉంది, దాన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. ఓకే, గర్భం ధరించిన తర్వాత డెలివరీ తర్వాత ఆ ప్రాబ్లం వస్తుంది. అలాగే ఇంకొకటి ఉంది, పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటారు. ఇవన్నీ ఎప్పుడైతే తల్లికి వచ్చినాయో పిల్లల్ని సరిగ్గా చూడకపోవడం అనేది ఒక ప్రాబ్లం అవుతుంది. అంటే ఆల్సో కుటుంబంలో రకరకాల కాంప్లెక్స్ మధ్య కానీ పిల్లలు పెరిగితే ఆ పిల్లలకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావడం, కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎడిక్షన్స్కి గురవడాలు, సెల్ ఫోన్కి అడిక్ట్ అవ్వడాలు, సెల్ ఫోన్ కదండి అది సెల్ ఫోన్ అని వాళ్ళు, తర్వాత హెల్ ఫోన్ ఇప్పుడు అది, ఇవన్నిటికి కారణం ఏంటంటే చైల్డ్హుడ్ నుంచి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ పెద్దవాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నట్టే పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ యాక్సిడెంటల్ డెత్గా మనకు అనిపిస్తాయి తప్పించి సూసైడల్స్ అని అనుకో. కాబట్టి పెద్దవాళ్ళకి ఎన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని, అంతకంటే ఎక్కువ పిల్లలకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ మెంటల్ డిజార్డర్స్ ఆర్ ఎనీ ఆర్గానిక్ ఆర్ ఫంక్షనల్ డిజార్డర్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మానసిక సమస్యల్ని కొంతమంది పిచ్చి అనే తరహాలో వ్యాఖ్యానిస్తూ ఉంటారు, నిజంగా మానసిక సమస్య అంటే పిచ్చనే అంటారా? అంటే చాలా మంది సమాజంలో సోషల్ స్టిగ్మా, ఇప్పుడు పెద్ద పెద్ద కోటీశ్వర్లు కానీ పెద్ద పెద్ద డాక్టర్లు, ఒకప్పుడు 25 ఇయర్స్ 30 ఇయర్స్ క్రితం నా క్లయింట్స్, కానీ ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి మనం వెళ్ళామంటే పురుడు బాగా ఇస్తే ఆ డాక్టర్ గారు అస్తవాసి చాలా మంచిది, ఎంత మంచి డాక్టర్ అని చాలామందికి పబ్లిసిటీ ఇస్తారు. అదే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మానసిక సమస్య తగ్గించుకున్నామని ఎవ్వరికి చెప్పరు, కాక చెప్పరు, దాన్ని ఏమంటారంటే సోషల్ స్టిగ్మా అంటాం. ప్రతి మానసిక సమస్య పిచ్చి కాదు, మానసిక సమస్యలో 100 రకాలు ఉండొచ్చు, కానీ స్కిజోఫ్రెనియా ఒకటి, మానిక్ డిప్రెసివ్ సైకోసిస్ ఒకటి, ఇటువంటి 2-3 రకాల కేటగిరీస్లో అత్యంత ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉంటే మనం సమాజంలో అనుకునే పిచ్చి అనే పదానికి అది కరెక్ట్ పదం. అంతే చెప్పించి కొంతమందికి డిప్రెషన్ రావచ్చు, కొంతమందికి టెన్షన్ రావచ్చు, కొంతమందికి భయాలు రావచ్చు, అవన్నీ కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్సే. మెంటల్ హెల్త్ అనేది చాలా అవసరం, మెంటల్ హెల్త్ కానివన్నీ కూడా పిచ్చి కాదు. పిచ్చి అనేది 1వ 2వ కేటగిరీస్ అంతే, మిగతావన్నీ మైగ్రేన్ తలనొప్పి వచ్చిందనుకోండి అది మానసిక సమస్యల వల్ల రావచ్చు, నడునొప్పి కొంతమంది వస్తుంది మానసిక సమస్యల వల్ల రావచ్చు, సొమాటోఫామ్ పెయిన్ డిజార్డర్స్ అంటారు వీటిని, అంటే ఒంటికి నొప్పులు వస్తే ఆ నొప్పుల కారణంగా డాక్టర్లు చుట్టూ తిరుగుతుంటారు, ఆ డాక్టర్లు ఇచ్చే మందులు వాడుతుంటారు, కానీ దానికి కారణం మానసిక సమస్య అనేది గుర్తించేటప్పటికి వాళ్ళు లావైపోతారు, 10-15 ఏళ్ళు పట్టేస్తుంది. సో మానసిక సమస్య అనేది మనసు కారణంగా వచ్చే మానసిక సమస్యలే కాకుండా మానసిక సమస్యల వల్ల శరీరానికి కూడా జబ్బులు వస్తాయి. అంటే
కడుపు మంట కానీ ఎసిడిటీ కానీ అవి ఎయిర్ ఫాలింగ్స్, తర్వాత ఇరిటబుల్ బౌల్ సిండ్రమ్ అని ఆ ప్రాబ్లం కానీ, అంటే శరీరానికి వచ్చే చాలా జబ్బులు శరీరానికి వచ్చినవి కాదు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనసు ఉంటుంది. మనసు బాగాలేకపోతే తలనొప్పి వస్తుంది, మనసు బాగాలేకపోతే ఒళ్ళు నొప్పులు వస్తాయి, మనసు బాగాలేకపోతే ఎటో వెళ్ళిపోయింది మనసు అంటుంది. మనసు బాగా డిప్రెషన్ మొక్కలు ఎలా ఉంటాయంటే డిప్ప మొక్కలు ఉంటాయి, ఇలా ఉంటాయి, నవ్వు ఉండదు, ఏముండదు, ఎప్పుడు ఏడుపు కొట్టు మొక్కలాగా ఉంటారు. అంటే ఇలా ఉండడం అంటే అర్థం ఏంటి, మానసిక సమస్య అని అర్థం, పిచ్చేలాగా అవుతుంది, అవదు, సొసైటీ అలా అనుకుంటున్నారు అంతే, అది కాదు అని తెలిసినప్పుడు మన చుట్టూ ఉన్న ఎంతోమంది మానసికంగా సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, బ్రహ్మాండమైన క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాంటిటీ ఆఫ్ వర్క్ చేయగలుగుతారు. రెండు కావాలి మనకి, ఎక్కువ పని చేయగలగాలి, క్వాంటిటీ చేసే పనిలో ప్రేమించాలి క్వాలిటేటివ్గా, వర్క్ చాలా బాగుండాలి. ఆ వర్క్ ఎప్పుడైతే బాగుందో అప్పుడు చక్కగా ఆ పనిలో సక్సెస్ కావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మానసిక సమస్యలన్నీ పిచ్చి కాదు, పిచ్చి అంటే ఒక రెండు మూడు రకాల వాటిల్ని పిచ్చి అంటారు. ఓకే.